Ira, nih pria kota foto na? Ya laundira. As usual bagan itu siapa? Anak ganu undi. Foto tisi netana telsa? Telido. Room godal ke foto lanti coba dulu. Vidi godal ke sinema postal lanti teh nalgu double na ucai. Samwat seru nunci amai ke telikun da foto tisu na we. Wakka sari na nih manusia guna mati itu amai ke cepet batra. Ani so mati deh wa. No telik aja peso. Thairi ucai cawat dente. No wilaga guna manko. Cewek kau mau pilih foto nenek tuh pinjam boleh di, wakil office lagi dapat panjat sendiri. Mari bayin deh niki. I love you untuk cempes tuh, wakil sarah nih ra. Iwan aneh stara. Ah panjat sendiri. Good morning Priya. Hi Raja. Nito kunci, matla dale. Kunci. No, personal ke matla dale. If you don't mind. Baik, Gustava. Samatsara nunchi ee vishayam neeku cheppalanukuntunnanu. Ippudu kudirindi. Paraledu cheppu. Priya, nenu ninnu premistunnanu. Neeku abhyantaram ledante ninnu pelli chesukovalanukuntunnanu. Raja, emiti nuvvu anedi? Enduko teliyadu, Priya. Dengan mida jas untuk itu, tinaran untuk itu, netral pohon untuk itu, ya ini tuh cinta yang mupriya. Kalau tercinta musina nih jas sih, nenek wishu nih cepatan ki, ini nalarik dayri mau cinte. Raja nu bilang unna tuh dari teh, nenek ini mana lo teli dulu itu. Parwala, rent modal time disko, but, previn cinta matra anat teh. సమాధానం చెప్పే ముందు నువ్వు నా గురించి తెలుసుకోవాలి నీ గురించి నాకు తెలుసు నో యు డోంట్ నాకు అమ్మ నాన్న లేరు తోబుట్టులు గాని కనీసం చుట్టాలు గాని ఎవ్వరూ లేరు అనాథాశ్రమం అక్కడే నేను పెరిగింది బక్క శరీరం చింపిరి చుట్టు చిరిగిన బట్టలు హంకాజికాళ్ళు అది నా బాల్యం వయసు వచ్చాక నాకు తెలిసిందల్లా వస్తులుంటూ ఒకటి చదివాను వారాలు చేస్తూ చదువుకున్నాను కష్టపడి ఏమే మాత్రం పాస్ అయ్యాను లక్కీగా ఈ ఉద్యోగం దొరికింది చేతిలో నాలుగు డబ్బులు ఆడుతున్నాయి అద్దెకో ఇల్లు తీసుకుని సుఖంగా ఉంటున్నాను ఏదో ఉన్నంతలో బట్ రాజా ఇందులో నాకు తృప్తి లేదు ఐ వాంట్ టు బి రిచ్ రియల్లీ రిచ్ పోలేదంత డబ్బు కావాలి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు వింటానికి చాలా సంతోషంగా ఉంది చదువు ఉంది సంస్కారం ఉంది మనసు ఉంది నీకు అన్నీ ఉన్నాయి కానీ డబ్బు నీది నాలాంటి జీవితమే మిడిల్ క్లాస్ ప్లెయిన్ మిడిల్ క్లాస్ రాజా నన్ను అపార్థం చేసుకోకు నిన్ను చేసుకుంటే నాకు దక్కేది సగటు జీవితమే అవును తెల్ల రెండింది రాత్రులు వేడి చేసుకుని తినాల్సిన పరిస్థితి ఒంటి మీద చెరిగేంత వరకు చీర మార్చలేని గతి పక్కింటికి పోయి టీవీ చూసి కాలక్షేపం చేయడం మళ్ళీ నెలాఖరికి దొరికిన చోటల్లా అప్పులు చేయడం బస్ స్టాండ్లో నిల్చోవడం అట్లీస్ట్ రిక్షా కూడా ఎక్కలేం అలాంటి బతుకునే భరించలేను నన్ను చేసుకునేవాడు బాగా డబ్బును వాడై ఉండాలి పెళ్ళి అయిందంటే నేను ఉద్యోగం చేయను ఏసీ కార్ ఏసీ బంగ్లో ఇల్లంతా నౌకర్లు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ నేను రాణిలా బతకాలి ఎస్ ఐ వాంట్ టు లివ్ లైక్ ఎ క్వీన్ నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి నీకు మంచి ఆశయాలు ఉన్నాయి నాకు విపరీతమైన ఆశలు ఉన్నాయి మనస్ఫూర్తిగా అంటున్నా డబ్బు డబ్బే నాకు ముఖ్యం అది జీవితానికి అర్థం పరమార్థం ఐమ్ సారీ రాజా చూసింది చాలు వెళ్ళు నేను చెప్పింది వినాలి అసలే నువ్వంటే ఆయన గిట్టదు ఇప్పుడు ఆయన వచ్చి చూస్తే కొంపలు అంటుకుంటాయి ఓ ఎక్కడన్నా వెనకాలకు పోయి దాక్కో ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ వద్దు గాని గుడ్ మార్నింగ్ ఇదేం పనే కాళ్ళకి దండం పెట్టానండి కాళ్ళు పట్టి కిడిస్తే కంగారు పడ్డాను
ఇలా కాళ్ళు చేతులు పట్టుకోలేక భయపెట్టకై ప్లీజ్. అయ్యో మీకు తెలియదండి, పక్కింటి మామగారు అన్నారు పొద్దున పూజ చేసే ముందు భర్త కాళ్ళకి దండం పెడితే సుమంగళిగా పోవచ్చని. ఎవరు సుమంగళిగా పోతారో నువ్వు మామగారిని సరిగ్గా అడిగావా అని. నువ్వు పతి భక్తి అంటూ నా కాళ్ళు ఇలా లాగేశావనుకో, ఆ షాక్లో నేనే సుమంగళిగా పోయి చేరేది. ఏమిటా మాటలు? ఏ అమలు, అరవింద్ లేవండ్రా, స్కూల్ టైం అయింది. లేవరా తమ్ముడు. తల్లి గోమాత, నా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. ఏమిటి మావయ్య గారు ఇవాళంత పొద్దునే లేచారంటే? అమ్మా లీలావతి, నిద్రపోతే కదా లేచవడానికి. ఏ మావయ్య గారు? చదివితే తల తిరుగుతుంది, కూర్చుంటే నడుము పడుతుంది, కాస్త అటు ఇటు నడిస్తే కాళ్ళు లాగుతాయి. అసలు వీటికి నివారణ ఏమిటా అని ఆలోచించే లోపు చల్లారిపోతుంది. సరే ఇప్పుడు ఏమైందని ఆఫీస్కి అని వెళ్ళాలా? పగలంతా పడుకోండి. అవును, ఎందుకు నడిపించారు? నా మొక్కు పొడుండు అబ్బాయి అక్కడ. మావగారు పొడుగు గిడుగు పిలిస్తే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు, దాన్ని మానేయకూడదు. అవును, ఇప్పుడు వచ్చే పొడిగి తుమ్మిలి వచ్చి చావట్లేదు. నువ్వో దానివి పోమా, తీసుకురా. ఈ అర్ధనగ్నం డైలీ చూసేదే కదా, విసుగ్గా లేదు? గుడ్డూస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎప్పుడు చూసినా ఇలాంటి మూమెంట్సే కదండి, ఎక్సర్సైజ్ లో కూడా ఎందుకు చెప్పండి? గుడ్డూస్ నా మాట విని, నేను చెప్పినచ్చి నువ్వు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేసావనుకో, ఒక్క నెలలో శ్రీదేవిలో సన్నగా అయిపోతావు. సన్నం వద్దు గిన్నం వద్దు, నేను ఇలా గుండూస్ గానే ఉండిపోతాను. తమను కాస్త నోరు మూసుకుని టిఫిన్ చేయండి. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కట్టేవి. ఉండండి మామగారు, దీన్ని కట్టేస్తాను. రారా. మీరు ధైర్యంగా రండి మామ, మొరిగే కుక్క కలవదని తెలీదు. అని నీకు నాకు తెలిసే వాడికట్టా తెలుసొస్తుంది. రండి, నేనున్నానుగా. కర్మ కరిచిందనుకో ఒకటా రెండా 14 ఇంజెక్షన్లు, అది కూడా బొడ్డు చుట్టూ చేస్తారట. మొద నష్టం, పరాయి వాడికి బొడ్డు చూపిస్తూ ఉంచోవాలి. ఒరే సుబ్రహ్మణ్యం, నా మీద నీకెందుకంత కోపం? నిజం చెప్పరా, కాళ్ళు ఆగిన చోటల్లా మూత్రం పోస్తూ నువ్వింత వాడివిగా ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు కదా. ఇంటికొచ్చే వాళ్ళందరినీ వదిలేస్తావు, నా మొహం చూస్తే చాలు మురుగుతావు. నేనేమన్నా భూతానా పిశాచానా? చాలదమ్మా, మనుషుల కళ్ళకు కనపడనివి వాటి కళ్ళకు కనపడతాయిట. బహుశా ఏదో కనపడుతుంది. మీరు రండి మామ, లోపలికి వెళ్దాం. లీలా ఉన్నమాట చెప్పనా, అది పెద్ద సుబ్రహ్మణ్యమే, చిన్నది మురుగుతుంది, పెద్దది మాట్లాడుతుంది. ఎలా వేగుతున్నావే తల్లి? ఊరికి లొడలొడ మాట్లాడతారు తప్ప మావయ్య గారు పసిబిడ్డతో సమానం. అయితే కరవదట్టావా? అయ్యో మా అమ్మ. సర్లే మన విషయానికి వద్దాం, కూర్చోండి. చెప్పండి. ఏమీ లేదే, రాధా కళ్యాణానికి వెడదాం అనుకున్నాను, నిన్ను కూడా తీసుకుపోదామని వచ్చాను. ఏ రాధా? అంబిక చెల్లెలు, బాపు తీసిన సినిమా వెర్రె ముద్ద. రాధా కళ్యాణం అంటే రాధకి కృష్ణుడికి కళ్యాణమే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా? బబ్బులగం ఆట పట్టించుకో. తమాషా కన్నానులేమమ్మ, అక్కడేం చేస్తారు? ఏం చేస్తారేమిటి, అందరూ కలిసి భజించేస్తారు. మావారే మృదంగం వాయించేది. మీ ఆయన ఎలా వాయిస్తారు? నుంచునా కూర్చునా? నడుస్తూ. ఎన్ని కచేరీల అనుభవం మరి.